Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రతి ఒక్క హోటల్ కానీ కిరాణా షాపులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్ విజయవంతంలో వారు కూడా జగిత్యాల పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఇక్కడ అడ్డ వేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈరోజు జగిత్యాల పట్టణ ప్రజలు తింపికొట్టి ఎంఐఎంను పెద్ద బామ్మారుదిని ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఎందుకంటే పెద్ద బామ్మారుది చెప్తే చిన్న బామ్మారుదిలా చేయరు. జగిత్యాల అడ్డ వేయాలని చూస్తే బిడ్డ మీ సంగతి చూస్తామని చెప్పి జగిత్యాల ప్రజలు చెప్పిండ్రు. ఈ జగిత్యాల ఐక్యత రేపు అనిల్ గారు సస్పెండ్ కూడా ఎత్తేసే విధంగా కూడా తయారైతుంది అని చెప్పి పోలీస్ శాఖ మీరు ఎంఐఎం కు టీఆర్ఎస్ చెప్పిందని భయపడి ఈరోజు అనిల్ గారిని బలి చేస్తే ఈరోజు ఈ జగిత్యాల పట్టణ ప్రజలు పోలీసుకు అండగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎంఐఎం పార్టీలకు ఇక్కడ అడ్డ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడున్న కొందరి నాయకులను పట్టుకొని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ గారు ఇంత సంఘటన జరిగితే స్పందించలేదు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. ఇప్పటికైనా హిందూ సమాజం మొత్తం మేల్కొంది. ఇప్పటికైనా మీరు ఇద్దరు నాయకులు మేలుకొని స్వచ్ఛందంగా రేపు ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఐ గారిని అనిల్ గారిని వెంటనే రిబోక్ ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బజరంగదళ ఆధ్వర్యం జరిగినటువంటి ఈరోజు బంద్ ఏదైతే ఉందో మరి ప్రజలందరూ కూడా సహకరించారు, వ్యాపారవేత్తలు కూడా సహకరించారు. అందరు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక చిన్న ఇష్యూ ఏదైతే జరిగిందో 3 రోజుల క్రితం జరిగినటువంటి గొడవను మరి దానికి ఒక రాజకీయమైనటువంటి ఉద్దేశంతో ఎంఐఎం పార్టీకి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మీటింగులు పెట్టి ఇది హిందువులకు ముస్లిమ్స్కు మధ్య వచ్చినటువంటి ఇష్యూగా సమస్యగా దీన్ని క్రియేట్ చేసి రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేసి మరి పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద డిపార్ట్మెంట్ మీద ఉంది. కానీ కేవలం ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గి మరి ఈరోజు ఎస్ఐ అనిల్ సస్పెండ్ చేయడం జరిగింది. దీని బాధ్యత అంటే బాధ్యత ఏంటంటే డిపార్ట్మెంట్ బాధ్యత, దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ఏమి జరిగిందో పూర్తిగా నిజాలు ప్రజలకు తెలియజేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ కేవలం తొందరపడ్డాం. ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళకును వాళ్ళను చేయడం కోసం అంటే సముదాయించడం కోసం వాళ్ళ మద్దతు కోసం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కానీ మరి డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మరి ఎమ్మెల్సీ కావచ్చు ఈ విషయంలో అసలు స్పందించట్లే. అంటే కేవలం మైనార్టీ ఓటు బ్యాంకు కోసమే ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు దీన్ని అన్నిటి కూడా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ హిందూ బంధువులందరూ కూడా మరి ఈరోజు మాకు మద్దతుగా నిలబడ్డందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.